మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ నరసమ్మ ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, వైద్యాధికారి సాయి సింధు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, మండలంలో 28 గ్రామ పంచాయతీలలో కంటివెలుగు కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగిందని, నేడు చివరి గ్రామమైన మడూరులో కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందని, గ్రామస్తులందరూ కూడా ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని కంటి పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు మరియు కంటి అద్దాలు కూడా అందించడం జరుగుతుందని, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని వారు తెలిపారు. మండలంలో ఇప్పటి వరకు సుమారు 3000 వరకు రీడింగ్ అద్దాలు, 3500 వరకు ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నరసమ్మ, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, వైద్యాధికారి సాయి సింధు, ఉప సర్పంచ్ సిద్ధిరాములు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి యోగేష్, సూపర్వైజర్ నిర్మల, డాక్టర్ శిరీష, ఆప్తమాలజిస్ట్ నాగరాజు, డీఈఓ శిరీష, ప్రియాంక, మాధవి, వేణుగౌడ్, బసవరాజ్, లక్ష్మణ్, భూపాల్, ఏమా వెంకటేశం, ఏమా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఇది లాస్ట్ క్యాంప్ జరుగుతుంది. జూన్ 5 రోజు మొత్తం కంటి వెలుగు క్యాంప్ అయిపోవడం జరుగుతుంది అండి. ఇప్పటివరకు 28 గ్రామ పంచాయత్లు కంటి వెలుగు కార్యక్రమం జరగడం జరిగింది. అందులో 3000 వరకు కంటి రీడింగ్ గ్లాసెస్, 3000 వరకు అలానే 3500 వరకు ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఇంకా అలానే మందులు, ప్రతి ఒక్కటి మందులు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ లాస్ట్ క్యాంప్ మడూరు గ్రామ పంచాయత్లో జరుగుతుంది. ప్రతి ఒక్క మడూరు ప్రజలందరూ వచ్చి ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కంటి వెలుగు ప్రారంభం చేయడం జరిగింది. మనం సీఎం గారు అయితే ప్రోగ్రామ్ కంటి వెలుగు గ్రామం మండలం ఈ కంటి వెలుగుకు సహకరించిన ప్రజలకు మరియు వైద్య సిబ్బందికి మరియు ప్రజాప్రతినిధులందరికీ నమస్సుమాంజలు. ఇంత చక్కగా మన మండలాన్ని ముందుకు తీసుకెళ్లిన వైద్య సిబ్బందికి అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే మనం ఈ ప్రోగ్రాం పెట్టిన అకేషన్ ఏదైతే ఉందో మనకు అద్దాలు ఇవ్వడం జరిగింది, అలాగే మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఆ మెడిసిన్స్ కూడా ఏవైతే మనకు వైద్య సిబ్బంది ఇచ్చిన మెడిసిన్స్ కూడా ప్రజలందరూ యూటిలైజ్ చేసుకొని దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే మన కళ్ళకు మంచి ముందు ముందు జాగ్రత్త పడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ జాగ్రత్తలు కంటికి జాగ్రత్తలు వహించి మంచి కంటి చూపు ఉంచుకోవాలని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను.